రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో అశ్విన్ హాస్పిటల్ ఎల్ఆర్రెడ్డిపేట ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులకు మెడికల్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకే మెడికల్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. వేరే ప్రాంతాల నుండి ఎవరైనా గ్రామానికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. అనవసరంగా బైకులపై తిరిగితే కేసులు నమోదు చేసి బైకులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ సర్వర్, ఎస్ఐ రవి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిబ్బందికి మెడికల్ చెకప్ అంటే ఈ కరోనా వల్ల చాలా మా సిబ్బంది ఏంటంటే చాలా ఒడిదొడుకులకు లోనవుతున్నారు. అంటే ప్రతి పని కూడా ఎక్సెస్ పని చేస్తున్నారు. ప్రతి చోట కూడా మా వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి వాళ్లకు ఏదైనా కరోనా కానీ ఏదైనా సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేకుంటే వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా సరి అయిన వాళ్ళు యాక్టివ్గా పనిచేయాలంటే వాళ్ళ ఆరోగ్యం సరిగా ఉండాలని చెప్పేసి మా పై అధికారుల యొక్క ఆదేశానుసారం ఈరోజు ఎస్ఐ గారు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది.